బ్రేకింగ్ న్యూస్, ఒంగోలుకు సంబంధించిన రాజకీయ పరిణామాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒంగోలులో రాజకీయ రగడ కనిపిస్తోంది. బాలినేని రాకతో అక్కడ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బాలినేని ఎమ్మెల్యే దామచర్లతో కలిసి అక్కడ కొన్ని ఫ్లెక్సీలను పెట్టారు. అయితే తమ అనుమతి లేకుండా ఈ ఫ్లెక్సీలు ఎలా వేస్తారు అంటూ టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను తొలగించారు టీడీపీ నేతలు. తొలగిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. త్వరలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో మాట్లాడారు బాలినేని. నేను మీడియాతో కూడా మాట్లాడిన దృశ్యాలు మనం చూసాం. అయితే ఇప్పటికే అక్కడ దామచర్ల టీడీపీ నుంచి దామచర్ల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఓవర్లో రెండు కత్తులు ఎలా ఇముడుతాయి, ఇద్దరి మధ్య ఏ విధంగా సఖ్యత ఉంటుంది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇటు జనసేన టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి. వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం ఇప్పటికే టీడీపీ నేతలను పెద్ద స్థాయిలో ఆయన విమర్శించారు కాబట్టి దాన్ని టీడీపీ నేతలు తీసుకోలేకపోతున్నారు, క్షమాపణ చెప్పాలి అని చెప్తున్నారు. తమపై దాడులు చేసి కేసులు పెట్టి ఇప్పుడు పార్టీ మారుతున్న బాలినేని క్షమాపణ చెప్పాలి అని టీడీపీ నేతలు చెప్తున్నారు. జనసేనలోకి వచ్చిన దామచర్ల అనుమతితోనే అక్కడ పనిచేయాలి అని టీడీపీ నేతలు చెప్తున్నారు. లేకపోతే ఊరుకోము అని టీడీపీ నేతలు అంటున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా కూటమిలో ముస్లిం స్టార్ట్ అయిందా? అవుననే అంటున్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితులు. ఇటీవల కాలంలో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి దివంగత నేత వారసుడిగా చెప్పుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి ఇప్పుడు జనసేనలోకి రాబోతున్నాడు. జనసేనలోకి వస్తే ఏముంది, అది ముస్లిం ఎలా అవుద్దు అనుకుంటే అది అక్కడే ఉంది ట్విస్ట్. ఎటువంటి అనుమతి లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అనుమతి లేకుండా, అదేవిధంగా టీడీపీ వారి అనుమతి లేకుండా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఇరువురు కలిసిన ఫోటోలు ఫ్లెక్సీలు ఇక్కడ వెళ్ళడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు, అదేవిధంగా ఈ టీడీపీ యువ నాయకులు కూడా ఆ ఫ్లెక్సీలను తొలగించి తమ నిరసన తెలియజేసిన పరిస్థితి. వారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, బాలినేని శ్రీనివాసరెడ్డి రాక జనసేన స్వాగతిస్తుంది, జన సైనికులు స్వాగతిస్తున్నారు, కానీ కూటమి సభ్యులైనటువంటి మీరు టీడీపీ నాయకులుగా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముందుగా ఆర్టీవీ వారికి నా నమస్కారాలు. అంటే గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీ అరాచకాలన్నీ భరించి ఒక్కొక్కరి మీద 15 నుంచి 20 కేసులు గట్టించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మాకు మనోవేదన తప్ప ఏమీ లేదనే చెప్పాలి. ముందుగా సంకీర్ణ ప్రభుత్వంలో జనసేన కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి గుండెల్లో పెట్టి చూసుకునేటటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఆయన చేసినటువంటి అనేక అరాచకాలని మర్చిపోయి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఇంకా గుర్తుండరు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు మొక్కి మా జీవితం నువ్వేనని వాళ్ళ మీద కేసులు తప్పించుకునేటటువంటి ఉద్దేశంతో పార్టీలకు వస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏదైతే మీరు వైసీపీలో నియంతృత్వంగా అరాచకంగా పరిపాలన చేశారో అవన్నీ ఇక్కడ జరగవు. ఖచ్చితంగా ఇక్కడ మీరు నుంచోవాలి, మాట్లాడాలి, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి అనుమతితోనే చేసుకోవాలి. ఇది మరోసారి చెప్తున్నా, స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారి అనుమతితోనే చేసుకోవాలి. ఆయన పట్ల మీరు చిన్న చూపు చూసినా, లేకపోతే ఆయన పేరుకు చెడగొట్టాలని చూసినా, ఆయన్ని కించపరిచిన ఎంతటి దారుణానికైనా కార్యకర్తలు నిలబడి ఉన్నారు. అంటే ఇప్పుడున్న సమస్య సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు, త్వరలోనే పార్టీలో చేరబోతున్నాడు. ఇప్పుడు అధినేత ఆహ్వానించినప్పుడు మీకు ప్రత్యేకించి వచ్చే సమస్య ఏముంది? అంటే జనసేనలో చేరుతున్నాడు, ఇంకా చేరలేదు. జనసేనలో చేరుతున్నాడు, ఇంకా చేరలేదు. చేరకుండానే ఇలా గొడవలు సృష్టించేటటువంటి ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాలి? మేము అడుగుతుంది ఒక్కటే, అధినాయకుడు ఇష్టమైతే చేర్చుకోమనండి. మా చంద్రబాబు నాయుడు గారి మాట తీసుకునే చేర్చుకుంటారు అక్కడ కూడా, కానీ
ఆయన ఇదివరకు జిల్లా అధ్యక్షుడిగా నియంతృత్వంగా పోయినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కించపరిచేటట్టు ఆయన పోకడ కనుకుంటే మేము సహించేది లేదు. ఇలా ఫ్లెక్సీలు కట్టి టీడీపీ వాళ్ళని కించపరుస్తూ లేకపోతే జనసేన వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజకీయం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ వ్యతిరేకిస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మీరు పోయిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలని అంత గట్టిగా ఎదురు తిరిగినటువంటి మా కార్యకర్తలు ఇప్పుడు వెనకాడరని తెలియజేస్తూ మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా ఇలాంటి చేష్టలు కానీ చేస్తే పగిలిపోద్దని తెలియజేస్తున్నా. కార్యకర్తలందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వర్యులు ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు. రేపు మాపో తేదీ కూడా ఖరారు అవుతుంది. రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసి పనిచేసిన పరిస్థితి, ఒకే వేదికను పంచుకోవాల్సిన పరిస్థితి, అభివృద్ధిలో కానీ ఏ విషయంలోనూ కానీ, కానీ ఇప్పుడు ఇటువంటి సమస్యలు రావడం ఏ విధంగా చూడవచ్చుంటారు? ఒకటండి, మాకు టీడీపీ తరఫున జనసేన తరఫున మాకు పొత్తు ఉంది, కూటమి తరఫున అందరం బాగానే ఉన్నాము. అలా అని చెప్పి ఎవరెవరో ఫ్లెక్సీలు వేయించి ఆయన చేరారు, ఎంతవరకు ఏమన్నా జారలేదు పోనీ అభివృద్ధి అని చెప్పి చూసుకుంటున్నారు. ఇల్లు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, జనార్దన్ గారు అభివృద్ధి కోసమే చూస్తున్నారు, దానికోసం తప్పితే వాళ్ళకి ఏది చేయలేదు. అలా కాకుండా మా మీద మమ్మల్ని కొట్టారు, 10 కేసులు పెట్టారు, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇదిగో మా అందరి మీద రౌడీ షీట్లు ఉన్నాయి, అవన్నీ తీపిండి. ఎవరు తీపిస్తారు? పవన్ కళ్యాణ్ గారు తీస్తారా లేకపోతే ఎవరు తీస్తారు? బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టించుకున్నాడు. పోని బాలినేని శ్రీనివాస గారి రేపు పార్టీలో చేరాలనుకుంటే ఒంగోలులో జనార్దన్ గారికి సారీ చెప్పి, జనార్దన్ గారు నన్ను క్షమించండి అని చెప్పి రమ్మండి పార్టీలోకి, అప్పుడు మేము స్వాగతిస్తాం. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి క్షమాపణ చెప్పడు, జనసేనలో చేరతాడు, మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మేము జనార్దన్ కోసం, టీడీపీ కోసం మేము చచ్చిపోయే వాళ్ళం. మేము ఫస్ట్ నుంచి మేము కార్యకర్తలు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేము అంతే. కానీ ఇక మేము తలకాయ దించుకొని చూడటమే. ఏది జనార్దన్ గారికి బాలినేని వాసు సారీ చెప్పకుండా పార్టీలోకి వస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మీతో మాట్లాడిన సంగతి కూడా జనార్దన్ గారు తెలియదు, తెలిస్తే మమ్మల్ని తిడతాడు, మీకు ఎందుకు కామంగా ఉండొచ్చు కదా అని. ఆయన మంచితనం అట్లాంటిది. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా కొట్టండి, సంపండి, నరకండి. జనార్దన్ గారిని తిట్టినోడు బాలినేని శ్రీనివాసరెడ్డి. రేపు పార్టీలోకి వచ్చే పని అయితే జనార్దన్ గారికి నన్ను క్షమించు జనార్దన్, ఏదో పొరపాటు జరిగింది అని వచ్చేపోయింది రమ్మండి. ఎందుకంటే ఎవరికైనా కానీ ఉంటాయి, పార్టీ అన్నాక మారుతూ ఉంటారు, విలువలు మారుతుంటాయి. ఆయనకి మా అన్న జనార్దన్ గారికి సారీ చెప్పి వస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే మాత్రం మేము ఇంకా తీవ్రంగా పోరాడతాం. మేము అంత తక్కువలు అయితే మేము కాదు, ఎందుకంటే మాకు కుర్రోళ్ళు ఉన్నాం. మేము టీడీపీ వాళ్ళు కుర్రోళ్ళు ఫుల్గా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి మాకేం అక్కర్లా. కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేర్చుకున్నారో ఏందో మాకు తెలియదు, కానీ పొత్తు కదా మేము కామ్గా ఉన్నాం. జనార్దన్ గారికి మీ ఇంతవరకు మేము ఫ్లెక్సీలు ఎవరు చెప్పేపించారు ఫ్లెక్సీలు? మా కార్యాలయానికి మాకు ఇంటిమేట్ చేశారా? పోనీ మాకేం లేదు. మరి ఎందుకు లేకుండా ఎవడెవడు వేయించాడు? ఎందుకు వేయించారు అసలు? పార్టీలు చేరలేదు, చేరకుండా మేము ఎందుకు వేయించాం? రేపు నువ్వు మళ్ళీ వైసీపీ పోయావనుకో, ఇది గేమ్ ప్లాన్ అంటారా ఏమంటారు దీన్ని? ఇది ప్లాన్ అంటారా ఏమంటారండి? మీరే చెప్పండి. ఇది ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడుతున్న గేము, గేమ్లో ఒక భాగం. దీనిపైన జగన్ ఉన్నాడు, జగన్ హస్తం 100కి 1000% ఉంది. మరి అది ఏం జరిగిద్దో పై స్థాయిలో మాకు తెలియదు. కానీ ఒంగోలుకి మాత్రం జనార్దన్ గారికి సారీ చెప్పే పని అయితేనే రావాలి, లేకపోతే మేము ఒప్పుకోం అసలు మా యువత తరఫున. ఇది మొత్తానికి ఇక్కడ ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పుడు ముసలం రేగుతున్న పరిస్థితి చూడవచ్చు. ఫ్లెక్సీలు వివాదం అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చిన పరిస్థితి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఇద్దరు కలిసిన ఫ్లెక్సీలు వెళ్ళటం, ఇక్కడ టీడీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ యువత అయితే తట్టుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చే ముందు గతంలో చేసిన ప్రతి అరాచకం, మాపై చేసిన దాడులు, మాపై పెట్టిన కేసులకి ప్రతి ఒక్కదానికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్తేనే మేము స్వాగతిస్తాము, లేకపోతే ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి ఇక్కడ టీడీపీ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. విడిజల్ల శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.